మీకందరికి కూడా శిరసు వంచి పాదాభి వందనాలు తెలియజేస్తున్నా. వేదికపై ఉన్నటువంటి అన్నలకి, అన్ని నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అన్నలకి, ఇన్ఛార్జ్ అన్నలకి, డిసిసి అన్నలకి, మరియు అందరికీ మండల అధ్యక్షులకి, కిసెన్ సెల్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అందరికీ కూడా, మరి వేదికపై ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక 5 నిమిషాలలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు 5 నిమిషాలలో రాబోతున్నారు. నా నామినేషను మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి నా నామినేషను దాఖలు చేయబడుతుంది. మీరందరూ కూడా ఈరోజు ఇంతమంది వచ్చి, అన్నలు, అక్కలు, తమ్ములు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆదిలాబాదు పార్లమెంటు నుంచి ఘన మెజార్టీతో నన్ను ఒక ప్రశ్నించే గొంతుకగా మీరందరూ పార్లమెంటుకు పంపిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీ మధ్యలో ఉంటానని, మీ సమస్యలో భాగస్వామిని అవుతాననే మరి నా ఉద్యోగానికి కూడా రీజైన్ చేసి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆదిలాబాదు పార్లమెంటుకి మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏ పార్టీ కూడా మహిళలను గుర్తించలేదు. కానీ ఈరోజు గౌరవనీయులు శ్రీ రేవంత్ అన్న గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి గుర్తించడం చాలా గొప్పతనం అనేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మరి గుర్తించడం అనేది మీ అందరి ఆశీర్వాదం. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. ఎల్లప్పుడూ మీకందరికీ కూడా రుణపడి ఉంటాననేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో నన్ను ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపిస్తే నేను సచ్చే వరకు మీ యొక్క కష్టాల్లో, మీ సమస్యల్లో నేను తప్పకుండా భాగస్వామిని అవుతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆశయం కొద్ది వచ్చాము, మరి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం కూడా అదే. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరగాలనేటువంటి ఒక లక్ష్యము కాంగ్రెస్ పార్టీది కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచే నేను మరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. అందుకే అన్నలారా, అక్కలారా, మీరందరూ కూడా ఆశీర్వదించి అక్కున చేర్చుకొని నన్ను ఒక ప్రశ్నించే గొంతుకగా ఢిల్లీ పంపిస్తారనేసి ఆశయంతో ఉన్నాను. వచ్చే నెల 13న మరి చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారనేసి కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, మొట్టమొదటిసారిగా ఆడిబిడ్డకు ఆదిలాబాదు పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఆడిబిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు. మీకందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా, కొంగు జాసి అడుగుతున్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మొదటిసారిగా ఒక్క అవకాశం ఇవ్వండి అనేసి కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చూసాము, బీజేపీ వాళ్ళని చూసాము, వాళ్ళిద్దరు కూడా పాత వ్యక్తులే, మరి నేను కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని. ఒక్క అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మీ అందరితో కలిసి ఉంటానని నేను కోరుకుంటున్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, మొదటిసారిగా ఒక మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి మహిళకు అవకాశాన్ని ఇచ్చి ఒక నన్ను పార్లమెంటుకు పంపిస్తే మరి ఈ ప్రాంతం ఆల్రెడీ మనం కష్టపడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. మరి దేశంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే రేపు దేశము, రాష్ట్రము, ప్రాంతాలు అన్నీ కూడా మరి
మరి అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం కాంగ్రెస్ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకుంటే మరి ఇప్పుడు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వరకు మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం. కాబట్టి ఆ త్యాగాల కుటుంబానికి, అందులో రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడి నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి నెంబర్ 1గా నన్ను ఢిల్లీకి పంపిస్తే మరి అక్కడ నెంబర్ 1 ఒకటి పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి దేశంలో సమానత్వము రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యం నడవాలంటే మరి దేశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం మరి గతంలో ఏం జరిగిందనేటువంటివి చూస్తున్నాం. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలన చేసినాయి. మరి ఇప్పుడు ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారికి ఇస్తే ప్రధానమంత్రి అవుతారు. ఒక్క అవకాశం ఈ ఆడిబిడ్డకి ఇస్తే నెంబర్ 1 పార్లమెంటుగా ఢిల్లీకి వెళ్తుంది, ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి. మీరందరూ కూడా తప్పకుండా నన్ను ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అక్కున చేర్చుకుంటే రాబోయే రోజుల్లో నేను కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. కాంగ్రెస్ పథకాలు, 6 గ్యారంటీలు మీ కడప కడపకు తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తాననేసి వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ, మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉన్నటువంటి మీడియా మిత్రులకు కూడా, గతంలో నేను ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా నాకు మీడియా మిత్రులు ఎల్లవేళ అందదండలుగా ఉండి సమస్యలను బయటకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులు. ఇప్పుడు కూడా ఆ రోజు నేను నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించక ముందు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులు, ఇప్పుడు కూడా నాకు ఎల్లవేళలా ఈ ప్రజల్లో ఉండడానికి, ప్రజా సమస్యల్లో ఉండడానికి కూడా మీడియా మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేస్తారనేసి వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీరంతా కూడా నన్ను ఆశీర్వదిస్తారు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, నన్ను అక్కున చేర్చుకోండి. మీ మధ్యలో ఉంటాను, మీ సమస్యలో ఉంటాను. మీ సమస్యలో ఉండడానికే వచ్చాను. ఒక్క అవకాశం ఇవ్వండి ఆడబిడ్డకు. కొంగు చాచి అడుగుతున్నాను. మీ ఆడబిడ్డ, మీ అక్క, మీ చెల్లె, మీ ఇంటి ఆడబిడ్డ అనుకొని ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా నా ప్రాణం పోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. నా ప్రాణం పోయేంత వరకు మీ మధ్యలోనే ఉంటా, మీ సమస్యలోనే ఉంటానేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. నేను ఆశ్రయం కొద్ది వచ్చాను, మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పోయి నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకు లక్ష్యం కూడా అదే. బడుగులు, బలహీన వర్గాలు, అన్ని జాతులు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి గతం నుంచి చూసుకున్నట్టయితే చాలా రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అన్ని కూడా ఇప్పుడు కూడా 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చింది. గడప గడపకు 6 గ్యారంటీలు వచ్చాయి. మీరందరూ కూడా ఈ 6 గ్యారంటీలను మనం అనుభవించుకుంటున్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది నెరవేరేదాకా పట్టుబట్టి పోరాడుతున్నది కాంగ్రెస్.